ప్రకాశం జిల్లా ఒంగోలు దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు కార్యాలయంలో 30వ స్మారక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీలం నాగేంద్ర మాట్లాడుతూ చుండూరు దీక్షా శిబిరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ కాకీలు అనిల్ ను కాల్చి చంపారన్నారు. కారం చెడు దేశమంతా నిరసనలు తెలియజేస్తూ చుండూరు మాలల మరణకాండపై రాష్ట్రంలో ఎక్కడ ఉద్యమాలు జరగకుండా కాకి బలగాలుచే అక్రమ కేసులు బనాయించారు. ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ రెండ్లు ఏసీ కాలేజ్ విద్యార్థుల మీదనే కాకుండా రాష్ట్రంలో దళితులు ఆందోళన ప్రజాస్వామిక ఆందోళనపై చాలా చోట్ల దాడులు చేశారన్నారు. 1977లో ఇందిరాగాంధీ ప్రతిపక్షాలపై ఎమర్జెన్సీ విధిస్తే 1991లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయిన మాలలపై మరణకాండ జరిగితే న్యాయం చేయ చంపడానికి ప్రభుత్వం పోలీసులతో పథకం పన్నింది. ఆ పథకానికి అంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఈ మాలను దాడి చేస్తారేమోనని వాళ్ళంటే కనీసం చాకులు కూడా లేకుండా, కత్తిపేటలు లేకుండా, గొడవలు లేకుండా, గొడ్డలు లేకుండా మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని మొత్తం తీసుకెళ్లిన తర్వాత పోలీసులు గ్రీన్ సిగ్నల్తోటి చుండూరులో పల్లె మీద పడి పోలీసులు తరుగున్న తర్వాత వీళ్ళు తోటల్లో పరిగెత్తే వీళ్ళ మొత్తాన్ని కూడా వాళ్ళు చుండూరు రెడ్లు 1991 ఆగస్టు 6న మొత్తం కూడా కిరాతకంగా చంపి 8 మందిని గోతాల్లో కుక్కి తుంగభద్ర నదిలో పడేశారు. ఈ ఘటన మొత్తాన్ని కూడా ప్రధాన సాక్షి మన కొమ్మేల అనిల్ కుమార్, అతను చుండూరు వాడు, ఆ ప్రత్యక్ష ఘటన సాక్షి. అనేక కమిషన్ల ముందు, జడ్జీల ముందు ఇతను ప్రధానంగా చుండూరులో పోలీసులు అందక పాత్ర సిఐ పోలీసులు మా దగ్గర నుంచి ఈ కత్తి గొడ్డళ్ళు కత్తిపేటలు తీసుకెళ్లిన తర్వాతనే మొత్తం పోలీసులు ప్లాన్ చేసి మమ్మల్ని చంపించారు, మా మీద దాడి కారణం ప్రధాన కారణం పోలీసులే అని చెప్పి చెప్పడంతో అప్పుడు ఇతను ఉంటే ఉద్యమం శిబిరం అప్పుడు కాంగ్రెస్ కారంచేడులో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కారంచేడు మారణకాండ జరిగినప్పుడు ఎన్టీ రామారావు భయపడ్డాడు, కమ్మ ప్రభుత్వం భయపడింది. ఆ దళిత ఉద్యమాన్ని కారంచేడు ఉద్యమాన్ని భయపడి ప్రభుత్వం వాళ్ళకి పునరావాసం కల్పించింది, 100 ఉద్యోగాలు ఇచ్చింది, వాళ్ళు ఏం కావాలో జరిగింది. మొత్తం కూడా ఉద్యమాలు ప్రశాంతంగా జరిగిన ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట స్వేచ్ఛగా ఉద్యమాలు చేసుకున్నారు. కానీ చుండూరు ఘటనకు వచ్చేలేక 91కి వచ్చేలేక చంపిన అంతకు లేక నేదురుమణి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఉద్యమాలు చేస్తున్న నాగార్జున యూనివర్సిటీ మీద దాడి చేశారు, విద్యార్థుల రూముల మీద దాడి చేశారు, పల్లెల మీద దాడి చేశారు, చుట్టుపక్కల పల్లెల మీద రేట్లు ఎవరైతే అంతకు ఉండాలి దొంగల ముందుకు వచ్చేసి వాళ్ళని కౌంటర్ ఉద్యమాలు చేసి దళితుల్ని చంపుతామని కూడా బెదిరించిన దారుణమైన దుర్మార్గమైన ఘటన చుండూరు నాటిది. ఆ చుండూరులో ప్రధాన సాక్షి అయిన ఇక్కడ న్యాయం జరగడం లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు, చుండూరు ఫోటోని కూడా ఆంక్షలు విధించారు ఎమర్జెన్సీ.